తంత్రాలేవి కూడా సాగలేవట యేసురాజే మహారాజుగా పూజింపబడెనట ఇది కథ కాదు యథార్థముగా జరిగిన సంఘటన విభజింపబడెను చరిత్ర రెండు భాగాలు తన వలన ఆహా ఏమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో ఆహా ఏమి చిత్రమో ఎంత భాగ్యమో ఆ లోక రక్షకుడు నిన్ను నన్ను రక్షింపవచ్చెనే ఆహ సంతోషముగా పులకరించినే పాడన సంగీతం ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం సంతోషముగా పులకరించినే పాడన సంగీతం ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం నాయసూలాంతి దేవుడే ఈ లోకంలో లేరే ఆ దేవ దేవుడే కుమారుడై భూమిలో జన్మించే
తారా ఆయేసయ్య కుచోటు మీ అందరి గుండెలో అమ్మకాయ చిట్టి చెల్లి తమ్ముడా. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకా చెప్తాను వినండి. అదిగో ఆ తూర్పు దేశపు మహాజ్ఞానులట, ఆ చుక్కను చూడక తెలిసెను రక్షకుడు పుట్టెనట. బంగారు సామ్రాణి బోలము కానుకలను తెచ్చిరట, సాష్టముగా సాగిల పడి నొక్కిరి ఆయసుని ఎదుట. గొర్రెల కాపరులు గొర్రెలు కాయుచుండిరట, ఓ గొప్ప వెలుగు వారి మధ్యన ప్రకాశించెనట. ఆ వెలుగులోన దూత ఈ శుభవార్త తెలిపెనట, ఇక సంతోషముగా యేసు రాజుని దర్శింపవచ్చిరట. ఇది కథ కాదు, ఇది కథ కాదు, ఏ రాతముగా జరిగిన సంఘటన. 2000 ఏళ్ల క్రిందట ఇది జరిగిన ఓరన్న. ఏమి చిత్రమో, ఓ ఎంత భాగ్యమో, ఏమి చిత్రమో, ఇది ఎంత భాగ్యమో. ఆ కన్యమరియ గర్భమందు పుట్టిన యేసు రాజుకే చెయ్యి. సంతోషముగా పులకరించిందే పాడన సంగీతం, ఊరూరంతా దండోర వేసి చాతన యేసుని జననం. సంతోషముగా పులకరించిందే పాడన సంగీతం, ఊరూరంతా దండోర వేసి చాతన యేసుని జననం. నా యేసు లాంటి దేవుడే ఈ లోకంలో లేడే, ఆ దేవ దేవుడే కుమారుడే భూమిలో జన్మించే. నా యేసు లాంటి దేవుడే ఈ లోకంలో లేడే, ఆ దేవ దేవుడే కుమారుడే భూమిలో జన్మించే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మను గురించి ఎంత చక్కగా బుర్రకథలాగా బిడ్డలు మంచి కొరియోగ్రఫీ చేశారు. బ్రదర్ డానీ అలాగే నిస్సి పాల్ గారు పాడిన పాట ఇది.